చూస్తే ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడి సోదాలు నిర్వహిస్తుంది. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే చంద్రబాబుతో పాటు నారాయణకు కూడా నోటీసులు జారీ చేసింది సీఐడి. భూముల వ్యవహారంలో ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడి సోదాల్లో స్పీడ్ పెంచింది. నారాయణకు చెందిన నివాసాలున్న నెల్లూరు, హైదరాబాద్, విజయవాడలో సీఐడి సోదాలు నిర్వహిస్తుంది. నారాయణ లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన సీఐడి అధికారులు మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే చంద్రబాబుతో పాటు నారాయణకు కూడా నోటీసులు జారీ చేసింది సీఐడి. ఇక భూముల వ్యవహారంలో ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడి సోదాల్లో స్పీడ్ పెంచింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, నారాయణకు సంబంధించిన నివాసాల్లో సీఐడి సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది, దీనిపైన అప్డేట్ ఏంటి? సృజన, మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూములకు సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడి విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే సీఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మాజీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చినట్టు సీఐడి అధికారులు ఈ రోజు నారాయణ ఇళ్లపై సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాదు, అదనవేగంగా నెల్లూరుతో పాటుగా విజయవాడ మూడు ప్రాంతాల్లో కూడా నారాయణ ఇళ్లపై సీఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి ఆర్టిస్టులు కానీ ఏమైనా రికార్డ్స్ ఉంటే ఆ రికార్డులు కానీ వారు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగానే ఈ రోజు ఆకస్మికంగా కూడా నారాయణ ఇళ్లపైకి సీఐడి అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ సోదాలపై సీఐడి అధికారులు కానీ లేక రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అసైన్డ్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కూడా అధిక ధరలకు విక్రయించిందని చెప్పేసి సీఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగానే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేసి కేసును విచారణ చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసులు వీరిద్దరికే పేర్కొన్నారు. అయితే 23వ తేదీ విచారణ జరగకుండానే ఈ రోజు ఆస్తుల పైన లేదా అతని ఇళ్ల పైన సోదాలు చేయడం అనేది కొంత విస్మయాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా సీఐడి అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి నారాయణకు సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నారు. మొత్తం మీద సోదాలు అయితే కొనసాగుతున్నాయి సృజన. సీఐడి నోటీసులకు సంబంధించి నారాయణ ఏమంటున్నారు మురళి? ప్రస్తుతానికి అయితే సీఐడి నోటీసులు తీసుకున్న తర్వాత మాజీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా కూడా మాజీ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారిని దీనిపై స్పందించలేదు. కానీ అతను అనునీయులు కానీ వారు వర్గీయులు కానీ చెప్తున్న సమాచారం ప్రకారం ఏదైతే చట్టపరంగా నోటీసులు ఇచ్చారో నోటీసులు తీసుకున్నా నోటీసులు తీసుకున్న తర్వాత న్యాయవాదులు ఎవరైతే వారికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఉంటారో న్యాయ నిపుణులతో చర్చించి ఫర్దర్ గా న్యాయ నిపుణులు చెప్పినటువంటి సూచనలు సలహాల మేరకు వారు అవసరమైతే విచారణకు హాజరవడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఎక్కడా కూడా అవినీతికి అక్రమాలకి తాము పాల్పడలేదని అయినప్పటికీ కూడా విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే వారు న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత వారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు వీరు ఆ విచారణలో భాగస్వాములు అవుతారు సృజన. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.